నిరంకుశంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టు భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తూతు మంత్రంగా జాబ్ కేలరీ విడుదల చేసి మిగిలిన శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు ఎందుకు భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులుగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా ఆందోళన చేపడతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి, నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ముఖ్యమంత్రి కొత్త క్యాలెండర్ ని విడుదల చేసేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ప్రకటన చేశారు, ఇది నిరుద్యోగులు తీవ్రంగా మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికే మాలాంటి నిరుద్యోగులు పీజీలు చదువుకొని బీడీలు చేసి కోచింగ్ సెంటర్ లో 1000 రూపాయలు ఖర్చు చేస్తూ తిండి లేక పస్తులు ఉండే ఈరోజు ఆ రకంగా ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో నిరుద్యోగ బాధ అయ్యా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను చూస్తాను వస్తున్నాను చెప్పారు. ఎక్కడ చూశారు మా బాధ? వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగుల మీద ఏ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడుతున్నాం. అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్తున్నాం. ఈ రోజు అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అన్ని శాఖల ఉద్యోగాల్ని భర్తీ చేసిన అవసరం ఉంది. అందుకనే మెగా డిఎస్సీ నిర్వహించాలి, ఆ డిఎస్సీ కూడా దీంట్లో చేర్చాలి. అలాగే గ్రూప్ సంబంధించి గ్రూప్ 1, 2, 3 దాదాపు 2600 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కేవలం 36 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పారు. పోలీస్ శాఖలో హోంమంత్రి గారు మహిళా హోంమంత్రి గారు 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టి 7500 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు, కానీ 450 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ పాల్గొన చెప్పడం అంటే ఈరోజు నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీలు కూడుకొని విద్యార్థులు నిరుద్యోగులను అనేక సంఘాలు సంస్థలు కలుపుకొని ఈ పోరాటానికి పోతున్నాం. ఇప్పటికీ అన్ని జిల్లా కలెక్టర్ ముందు డివైఎఫ్ఐ తరఫున ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి దిగవచ్చి ఈ 154 ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ కనుక విడుదల చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ఎక్కడికైనా పోరాడతాం. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అదేవిధంగా పోలీస్ అధికారులారా మీకు విన్నపిస్తూ ఉన్నాము, మా భావనను మా ఆవేదనను మీరు అర్థం చేసుకోండి. మేము శాంతియుతంగా ఉద్యమం చేయదలుచుకున్నాం, మాకు మీ ఆఫీస్ ముందు ఆందోళన చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడికైనా కేసులకి వేడికి భయపడే సమస్య లేదు, కేసుల కన్నా పెద్ద సమస్య మా జీవితం, ఈ జీవితంతో చెరగడబడుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు జీ
రామన్న డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. మాట తప్పు.